శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. అనంతపురం అర్బన్ టికెట్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాకుండా దగ్గుబాటి ప్రసాద్ కు అనౌన్స్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు వినే ప్రతి ఏం సార్ డిమాండ్ అనేటువంటిది ఏముంటుంది? డిమాండ్లు ఆల్రెడీ డిమాండ్ చేసేటప్పుడు అయిపోయింది పరిస్థితి. కార్యకర్తలు ఆదురావేశాల్లో ఉన్నారు. 5 ఏళ్ళు కష్టపడ్డాం, కష్టము నష్టము భరించాం, చాలా ఆశలు పెట్టుకున్నాం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం కావాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, మా జీవితాలు బాగుపడతాయి, ఇక్కడ శాసనసభ్యుడిగా నేను గెలిస్తే అనేటువంటి భావన చాలా మంది ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా రాజకీయం ఒకరి మీద ఒక నమ్మకంతో నడిచేటువంటి అధినాయకుడిని నియోజకవర్గ నాయకుడు నమ్మించాడు. నియోజకవర్గంలో నాయకులు సెకండ్ లీడర్స్ పోయి కింద కార్యకర్తలు, ఈ విధంగా 4-5 లేయర్స్లో ఉంటుంది. సో ఆ యొక్క బాండింగ్ అనేది బ్రేక్ అవ్వడం అనేది భరించలేకుండా పోతాను. ఎందుకంటే ఏదైతే ఆశించామో అది జరగలేదు కదా అనుకుంటే బాధ. అందరితో కూడా మాట్లాడుతున్నాం, దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. యాక్చువల్గా రేపు ఎల్లుండో జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల అంతకుండా మాట్లాడి సభ నిర్వహిస్తున్నాం. దాంట్లో ఇన్ని విషయాలు నేను మాట్లాడాను సార్. దాదాపు 4.5 సంవత్సరం వైకుంఠం ప్రభాకర్ చౌదరి పనిచేసినటువంటి ప్రభాకర్ చౌదరికి అని అనౌన్స్ చేసినారని కూడా చెప్పినటువంటి మరి దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ప్రభాకర్ చౌదరి నియోజకవర్గానికి కూడా సంబంధం లేని వ్యక్తిని ఇక్కడ అనౌన్స్ చేశారని చెప్పేసి కార్యకర్త దీన్ని ఎలా చూస్తారు? ఆ నియోజకంలో పనిచేసిన చేయని వ్యక్తి అదేవిధంగా ఎక్కడి నుంచి వచ్చాడనేటువంటి దానికంటే 5 సంవత్సరాలు పనిచేసి కార్యకర్తలు ఏ కార్యక్రమం పార్టీలో ఇచ్చినా కష్టపడిన వాళ్ళ కార్యకర్తల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే నిర్ణయం. మరి ఏ అభిప్రాయంతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ఒక అనంతపురం విషయం కాదు, ఎక్కడైనా రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ బూత్ కన్వీనర్లు లేదా ఇతరత్ర కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటాయి కదా, మెజార్టీ వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి కదా. ఎవరు 5 మంది 6 మంది ఆస్పిరేషన్ లేకపోతే ఇంకోరు పిలుచుకొని పోయి ఒక మేమంతా పెద్ద నాయకులు అని చెప్పి చెప్తే వాళ్ళదే ఎంక్వైరీగా తుది నిర్ణయంగా తీసుకుంటే సరైనది కాదు. ఎందుకంటే జెండా పోసినాడు ఎవరు నియోజకవర్గంలో, కష్టపడ్డాడు ఎవరు? ఆయన ప్రోగ్రాంలో ఆయన కుమారుడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరచడానికి నేను జైల్లో ఉన్నప్పుడు 1000 మంది బయటకు వచ్చినందుకు ఈ కష్టాల్లో నష్టాల్లో భాగస్వాములైన వాళ్ళు వేరు. ఎట్లుందంటే దున్నే రోజుల్లో దేశాలు పట్టుకొని పోయి కోతలప్పుడు కొడవలు పట్టుకొని వచ్చినట్లు ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం, చంద్రబాబు నాయుడుకి పెట్టుకుంది నష్టం. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలా పార్టీ రావాలా అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతింటాయి. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా అంత మనస్సు తీసుకొని పట్టుదలతో పనిచేయాలంటే ఎగ్జాంపుల్ అనంతపురము గరిని నియోజకవర్గాలు తీసుకుంటే రేపు కార్యకర్తలు పనిచేయలేరు. ఎందుకు మేము పనిచేయాలా? ఇది కరెక్ట్ కాదు కదా. సో ఈ యొక్క మానసిక సంఘర్షణ ఆ తర్వాత ఈ యొక్క వైఖరి మూలాన ఆ సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఒక నాయకుని మీద విశ్వాసం పెంపొందించుకోవాలి. అది నేనైనా అనుకోరైనా కాదు, అది నాయకుని మీద నమ్మే అన్ని నియోజకవర్గాలు కూడా అందరూ పనిచేస్తాం. మమ్మల్ని నమ్మి కింది వాళ్ళు, ఆ కింది వాళ్ళని నమ్మి ఇంకా కింది వాళ్ళు, ఆ కింది వాళ్ళని నమ్మి వరంగోగరు 4-5 దశల వారుగా ఈ యొక్క అనుబంధం అనేది పెనవేసుకుంటుంది. అది ఎంతోమంది మీద కేసులు పెట్టారు సార్. ముఖ్యంగా జనసేన అనంతపురంలో జనసేన అధినేత వచ్చి ఇక్కడ నిలబడ్డా, నేను గెలిపించి తీసుకొస్తాను నేను బహిరంగంగానే చెప్పాను. మరి దీన్ని ఈరోజు పార్టీ లీడ్ తరఫున జనసేన అధినేత మరొకరికి ప్రభాకర్ చౌదరి ఎలా చూస్తారు? నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పాను. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా విలేకరులు అడిగారు, పవన్ కళ్యాణ్ పుత్రులో భాగంగా అనంతపురం వస్తే, అనంతపురం వస్తే ఆయన సాధారణంగా ఆహ్వానం నుంచి భుజాన్ని వేసుకొని మేము గెలిపిస్తాం, కష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే కార్యకర్తల మీద నాకున్న నమ్మకం మనం చెప్తే వింటారు. ఆ విధమైనటువంటి ఆలోచన కాకుండా జనసేన కూడా పార్టీకి వచ్చి పార్టీకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టే సరైంది కాదని నా అభిప్రాయం. అది కార్యకర్తల అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా ఉంది ఎక్కడ పోయినా. ఎందుకంటే ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వానికి విసిగిపోయి రేపు మాకు న్యాయం జరుగుతుందనేటువంటి భావన నియోజకవర్గం కూడా ఉంది. అందరి నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటిది చూస్తూ ఉన్నాం. పార్టీ కూడా మంచిది కాదు, ఎంతోమంది మీద కేసులు పెట్టారు. 19 వరకు 4 కేసుల్లో, 8 కేసులు 4 ఉన్నాయి.
చాలామంది మీద కేసులు పెట్టించుకొని, మహిళల మీద కేసులు పెట్టించుకొని, తర్వాత దిష్టి బొమ్మలు కాల్చి, అంటే ఎవరి కోసం ఇదంతా? జగన్మోహన్ రెడ్డికి ఏం శత్రువు కాదు కదా, జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం శత్రుత్వం కాదు కదా. తెలుగుదేశం పార్టీ విధానాల సిద్ధాంతాల నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నమ్మి ఎన్టీఆర్ పెట్టిన పార్టీగా అందరూ విశ్వసించి ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేశారు, నా కోసం కొంత పనిచేశారు. మరి వీటిని అన్నింటికీ పక్కన పెట్టి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది సరైంది కాదు. ఎక్కడైనా ఏ మేజర్ కూడా యాక్టివ్ ఉండేటువంటి 400 మంది కార్యకర్తలు ఉంటారు. 500 మంది పోయి ఓట్లు వేయించారు కదా, మా అంటే 1000 మంది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నా కూడా వాస్తవాలు తెలుస్తాయి. మరి ఆయన ఏ రకంగా ఆలోచన తీసుకున్నాడో అదే పార్టీకి మంచిది కాదు, భవిష్యత్తులో పార్టీ కూడా ఈ విధమైన నిర్ణయాల వల్ల పార్టీ నష్టపోతుంది తప్ప వేరేం కాదు. నేను ఎమ్మెల్యే అవుతానా కాదా అనేటువంటిది ఆల్రెడీ ఎన్నిసార్లు అయినా ఒకటి నా విలువ నాకు ఉంటుంది సమాజంలో కానీ ఇంకోసారి కానీ, కానీ దానివల్ల సమాజానికి ఉపయోగపడే పరిస్థితులు లేనప్పుడు కార్యకర్తలకి ఆశలకి అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా లేనప్పుడు నష్టపోయేది పార్టీ. సార్ ఫైనల్గా వైకుంఠం ప్రభాకర్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ముఖ్యంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా చాలా మందికి అన్యాయం జరిగింది, అందరినీ కలుపుకునే కార్యాచరణ అనేది ఎలా ఉండదు? నేను అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కొంతమంది అందరూ ఫోన్ చేసుకుని కూర్చున్నామని అందరూ కూడా మాట్లాడుకొని, నియోజకవర్గంలో కూడా పనిచేసిన కార్యకర్తలే నాకు ముఖ్యం, వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి అందరి నిర్ణయం ఏముందో దాని ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటాను. ఒక 2 రోజుల్లో నిర్ణయం తీసుకోవడానికి ఇంత కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, అందరితో కూడా మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకొని ఉంటే ఇలా జరిగేది కాదు. గతం నుంచి 5 సంవత్సరాల పాటు మేము చాలా కష్టనష్టాలు కూర్చుకున్నాం, కేసులు బనాయించుకున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు ముఖ్యంగా కూడా చాలా మంది ఇళ్లలో ఉన్న వారికి సైతం కేసులు బనాయించినటువంటి నిబంధన, కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయం అనేది చాలా తప్పుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు పునరాలోచన చేస్తారనే ఇది ఉంది. ఇటువంటి పరిస్థితులు అన్న రోజుల్లో మాత్రం మిగతా నియోజకవర్గాల్లో చాలా మంది కూడా అన్యాయం జరిగినట్టు వారితో కూడా మాట్లాడి సరైన నిర్ణయం కార్యాచరణ అనేది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పేసి అనంతపురం మాజీ ఎమ్మెల్యే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.